హాయ్. సో నిన్నటివరకు మన క్లాసు జాతీయ ఆదాయంలో వివిధ అంశాల మీద చెప్పుకున్నాం. ఒకసారి బ్రీఫ్ రివిజన్ చూద్దాం. జీడిపి అంటే ఏమిటి? గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఒక సంవత్సర కాలంలో ఒక దేశం భౌగోళిక సరిహద్దుల్లో ఉత్పత్తి అయిన మొత్తం విలువని మనం జీడిపి అన్నాం. సో జీడిపి నుంచి తరుగుదలని తీసేస్తే మనకు ఎన్డిపి వచ్చింది. అదేవిధంగా జిఎన్పి, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ కావాలంటే జీడిపి ప్లస్ ఐ మైనస్ ఎఫ్, ఇండియన్ సెలరీ ఇన్ ఫారెన్ మైనస్ పార్ట్నర్ సెలరీ ఇన్ ఇండియా అని జిఎన్పి కనుక్కున్నాం. జిఎన్పి నుంచి తరుగుదలని తీసేస్తే మనకేమొచ్చిందండి? ఎన్ఎన్పి, నెట్ నేషనల్ ప్రోడక్ట్ వచ్చింది. వాటితో పాటు మనం ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటి, మార్కెట్ ప్రైస్ అంటే ఏమిటో తెలుసుకున్నాం. మార్కెట్లో అమ్మే ధరని మార్కెట్ ధర అంటాం. సో ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీ. సో ఇది మార్కెట్. దీంట్లో నుంచి ఫ్యాక్టర్ కాస్ట్ మీకు కావాలంటే మార్కెట్ ప్రైస్ మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ప్లస్ సబ్సిడీ అని నిన్న చెప్పుకున్నాం. సో ఎన్ఎన్పి, నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్నే మనము జాతీయ ఆదాయం అని తెలియజేస్తున్నాం. అంటే ఒక జాతీయుడి చేత మన దేశంలో కానీ విదేశాల్లో కానీ ఒక జాతీయుడి చేత ఎంత ఆదాయం ఉత్పత్తి అయిందో తెలియజేసేదే ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఆ జాతీయకి మొత్తానికి లభించిన ఆదాయం. ఇంతవరకు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అర్థం కాక మెయిల్ పెట్టండి, ఆ క్లాస్ మళ్ళీ ఒకసారి ప్రైవేట్గానే చెప్పుకుందాం. ఈరోజు ఏం నేర్చుకుందాం? సో జాతీయ ఆదాయం అంటే ఏంటో అర్థమైంది. ఈరోజు ప్రైవేట్ ఇన్కమ్ అంటే ఏమిటి, పర్సనల్ ఇన్కమ్ అంటే ఏమిటి, అండ్ డిస్పోజబుల్ పర్సనల్ ఇన్కమ్ అంటే ఏమిటి, ఈ మూడు కాన్సెప్ట్ల గురించి నేను ఇప్పుడు మీకు వివరణ చేస్తాను. సో జాగ్రత్తగా వినండి, ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో జాతీయ ఆదాయం అంటే ఏమిటి? జాతీయ ఆదాయము అంటే ప్రభుత్వం యొక్క ఆదాయము ప్లస్ ప్రైవేట్ రంగం యొక్క ఆదాయము. ఇంతేనా? జాతీయ ఆదాయం అంటే ఒక జాతీయ ఆదాయము ఒక దేశంలో ఎంత వస్తుంది? ప్రభుత్వం ఉంటుంది, ప్రైవేట్ రంగం ఉంటుంది, అంత మించే ఉంటుంది. సో ప్రభుత్వ ఆదాయము ప్లస్ ప్రైవేట్ రంగ ఆదాయము ఈ రెండు కలిపితే ఆ జాతికి ఎంత ఆదాయం వచ్చింది ఆ సంవత్సరం అన్నది తెలియజేస్తూ ఉన్నారు. సో ఇక్కడ లాజిక్ ఇంకోటి ఉన్నది, ప్రభుత్వ ఆదాయము ప్లస్ ప్రైవేట్ రంగంలో ఆదాయము. సో ప్రైవేట్ రంగంలో ఆదాయం అన్నది ఆర్థిక కార్యకలాపాలలో పాల్గొనుట ద్వారా వచ్చేది మైనస్ ప్రైవేట్ రంగంలో ఎలాంటి ఆర్థిక కార్యకలాపాలలో పాల్గొనకుండా వచ్చేది అర్థమవుతుందండి. జాతీయ ఆదాయము ఇజ్ ఈక్వల్ ప్రభుత్వ రంగం యొక్క ఆదాయము ప్లస్ ప్రైవేట్ రంగంలో ఆదాయము. సో ప్రైవేట్ రంగంలో వ్యక్తులకి రెండు రకాలుగా ఆదాయం వస్తుంది. ఒకటి ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనాలి. సో వాడు వ్యవసాయమే చేయండి, పరిశ్రమనే పెట్టుకొనియండి, సేవారంగంలో ఉండనియండి, ఏదో ఒక ఆర్థిక కార్యకలాపం, ఏదో ఒక పని చేస్తూ ఉండాలి వాడు. అలా పనిచేయటం వల్ల అంటే ఆర్థిక కార్యకలాపంలో పాల్గొనటం ద్వారా వచ్చే ఆదాయము. ఎలాంటి ఆర్థిక కార్యకలాపం లేదు వాడికి. ఆర్థిక కార్యకలాపం ఏమీ లేకుండా కూడా వాడికి ఆదాయం వస్తుంది. ఎలా వస్తుంది? ఎనీ ఐడియా? ఇక్కడ ఏమర్థమవుతుంది మీకు? ప్రైవేట్ రంగంలో రెండు రకాలుగా ఉంది, ఆర్థిక కార్యకలాపంలో పాల్గొనటం, ఏదో పని చేస్తున్నాడు వాడు, ఏదో పని చేయటం ద్వారా ఆదాయం వస్తున్నది, ఎలాంటి పని చేయకుండా కూడా ఆదాయం వస్తున్నది. సో నేను ఇక్కడ దాన్ని ఆ విధంగా తీశాను.
ఎలాంటి పని చేయకుండా వచ్చే దానిని తీసేస్తున్నాను. సో ఇలాంటి పని చేయకుండా వచ్చే ఆదాయాన్ని మనము బదిలీ చెల్లింపులు అని తిప్పిస్తూ ఉంటాం. బదిలీ చెల్లింపులు. సో బదిలీ చెల్లింపులు అంటే అర్థం ఏమిటి? బదిలీ చెల్లింపులు ఎలాంటి ఆర్థిక కార్యకలాపాలలో పాల్గొనకుండా వచ్చే ఆదాయాన్ని బదిలీ చెల్లింపులు, ఇంగ్లీష్ పదం ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అని పిలవటం జరుగుతుంది. సో ఇక్కడ సాధారణంగా గ్రూప్ టూ క్వశ్చన్ ఒకటి అడుగుతూ ఉంటారు, ఈ క్రింది వాటిలో ఏది బదిలీ చెల్లింపులండి? గ్రూప్స్కి పడుతుంది, గ్రూప్ వన్ పడుతుంది, సివిల్ సర్వీస్కి కూడా వస్తుంది. ఈ క్రింది వాటిలో ట్రాన్స్ఫర్ పేమెంట్ అంటే ఏమిటి, ఏది ఉదాహరణగా తీసుకొని మీరు చెప్తారు. సో బదిలీ చెల్లింపులు మీకు ఇప్పుడు స్పష్టంగా అర్థమైందండి, ఎలాంటి ఆర్థిక కార్యకలాపంలో పాల్గొనకుండా వచ్చేది. ఉదాహరణలు దీనికి, ఈ ఉదాహరణలే అడుగుతూ ఉంటారు. ఏముంటాయి? నిరుద్యోగ భృతి, ఎలాంటి ఎంప్లాయ్మెంట్ అక్కర్లేదు, నిరుద్యోగులకి నెలకింతని ఇస్తూ ఉంటాం. స్కూల్ పిల్లలకి, కాలేజీ పిల్లలకి స్కాలర్షిప్లు ఇస్తారు, స్కాలర్షిప్స్. వాడు స్కూల్కి వెళ్తున్నాడు, ఆ విద్యార్థి డిగ్రీయో ఇంటరో ఒకటో తరగతో ఐదో తరగతో ఏదో స్కూల్కి క్లాసు కాలేజీ ఏదో స్కాలర్షిప్. సో వాళ్ళు ఎలాంటి ఆర్థిక కార్యకలాపంలో పాల్గొనటం లేదు, అయినా కానీ వాళ్ళు సంవత్సరానికో నెలకో అంతో ఇంతో అందుకోవటం జరుగుతూ ఉంటుంది. సో ఎలాంటి ఆర్థిక కార్యకలాపంలో చేయకుండా వచ్చే ఆదాయమే ఈ బదిలీ చెల్లింపు. నిరుద్యోగ భృతి, స్కాలర్షిప్లు, ఇంకేమొస్తాయి మనకు, పెన్షన్స్, రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ పెన్షన్స్, ఆసరా పథకాలు, గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఆసరా, అక్కడ తెలంగాణ ప్రభుత్వం కానీ, ఇటు ఆంధ్ర ప్రభుత్వం కానీ లేకపోతే ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ పెన్షన్స్ ఇస్తూ ఉంటాయి కదా. ప్రభుత్వాలు రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కి ఇచ్చే పెన్షన్స్, వాళ్ళు ఏమి ఆర్థిక కార్యకలాపంలో పాల్గొనడు, గతంలో ఎంప్లాయీగా ఉన్నాడు, ఇప్పుడు రిటైర్డ్ అయ్యాడు. సో రిటైర్డ్ అయినందుకు, రిటైర్డ్ అయిన తర్వాత నుంచి ఆయన పెన్షన్ అందుకున్నాడు, కానీ ప్రస్తుతం అయితే ఏమి కార్యకలాపం లేదు. పెన్షన్స్, ఆసరా పథకం, వృద్ధాప్య పెన్షన్లని, వికలాంగుల పెన్షన్స్ అని ఇలా ప్రభుత్వాలు ప్రకటిస్తుంటాయి కదండి, వాళ్ళు ఎలాంటి ఆర్థిక కార్యకలాపాలు పాల్గొనరు, అయినా కానీ వాళ్ళకి డబ్బు ఎంతో అంత 1000 రూపాయలు 2000లో వస్తూ ఉంటుంది. ఇలా బదిలీ చెల్లింపులు అంటే ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనకుండా వచ్చేది. అప్పుడప్పుడు వైపరీత్యాలు సంభవిస్తూ ఉంటాయి మనకు, వైపరీత్యాలు. నిన్న ఓకా తుఫాన్ అని వచ్చింది, చాలామంది తుఫాన్లో కొట్టుకుపోవటం అనో లేకపోతే ఆస్తి నష్టమో ప్రాణ నష్టమో ఏదో జరుగుతూ వస్తుంది. సో ఇలాంటి సమయంలో ప్రభుత్వము కొంత డబ్బును అందజేస్తూ ఉంటుంది, గిఫ్ట్ రూపంలోనో జనాలు వచ్చి అందజేస్తూ ఉంటారు. ఇలా వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలకి 100 రూపాయలు, మనం కూడా అప్పుడప్పుడు 100 రూపాయలు డొనేషన్, 200 ఇస్తూ ఉంటాం కదా. వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలు పొందే డబ్బు, శరణార్థులు వస్తారు వేరే దేశం నుంచి కానీ ఇంకెక్కడి నుంచైనా కానీ శరణార్థులు. సో వీళ్ళకి చేసే సహాయాలు అర్థమవుతుందండి. సో ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ గిఫ్ట్ పొందటాలు, గిఫ్ట్ ఇవ్వటాలు. సో పెద్ద క్రీడాకారుని ఉంటారు, సో 3 కోట్ల రూపాయల గిఫ్ట్, 2 కోట్ల రూపాయల గిఫ్ట్, గిఫ్ట్ అని చూస్తారు. అలా ఏం ఆర్థిక కార్యకలాపం పాల్గొన్నారని 2 కోట్ల రూపాయలు గిఫ్ట్ కానీ లేకపోతే ఇంకొకరికి డొనేషన్స్ కానీ ఇస్తూ ఉంటారు వాళ్ళు? ఏదో ఆడారు, పథకాలు వచ్చినాయి, ఓకే, అందుకు ఆనందము. సో ఎలాంటి ఆర్థిక కార్యకలాపంలో పాల్గొనకపోయినా కొంత డబ్బు అనేది ఇట్లా అందజేస్తూ ఉంటాం. అలాంటి గిఫ్ట్లు కానీ డొనేషన్స్ కానీ ఇవన్నీ కూడా మనకు బదిలీ చెల్లింపులో వస్తాయి. సో ఇక్కడ నేను రాసిన దానికి అర్థం ఏమిటి, ఎలాంటి ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనకుండా వచ్చేది అంటే దాన్ని మనము ఆర్థిక శాస్త్రంలో బదిలీ చెల్లింపులు అంటాం. బదిలీ చెల్లింపులు అంటే ఎలాంటి ఆర్థిక కార్యకలాపాలలో పాల్గొనకుండా వచ్చే డబ్బు అని మనకు అర్థమవుతున్నది. సో దానికి ఉదాహరణలు ఇవి చెప్పాను నేను, నిరుద్యోగ భృతి, స్కాలర్షిప్, పెన్షన్లు, ఆసరా, వైపరీత్యము, శరణార్థులు, గిఫ్ట్, డొనేషన్స్ని ఈ రూపంలో అందజేసేవన్నీ కూడా మనము ఇందులో చెప్పుకోవచ్చు.
సమ్టైమ్స్ ఆర్థికవేత్తల ప్రకారము ప్రభుత్వము అప్పులు చేస్తూ ఉంటుంది, దాని మీద ప్రభుత్వం చెల్లించే వడ్డీ కూడా ట్రాన్స్ఫర్ పేమెంట్స్ కిందనే కొంతమంది ఆర్థికవేత్తలు పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఏదైనా ఒకటి డిపాజిట్ చేసుకుంటూ ఉంటాం, అమౌంట్ డిపాజిట్ చేసుకుంటే దాన్ని పబ్లిక్ అకౌంట్స్ అంటారు. ప్రభుత్వం దగ్గర మూడు రకాల అకౌంట్స్ ఉంటాయి. సో అందులో వన్ ఆఫ్ ది అకౌంట్ ఈస్ పబ్లిక్ అకౌంట్, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, కాంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా అండ్ పబ్లిక్ అకౌంట్స్. పబ్లిక్ అకౌంట్స్ నుంచే ప్రభుత్వాలు రుణాలు ఎక్కువ సేకరిస్తూ ఉంటాయి. సో ప్రభుత్వం రుణం తీసుకున్నప్పుడు దాని మీద వడ్డీ ఇస్తుంది. వడ్డీ పుచ్చుకోవటం అన్నది నేను ఏమి కార్యకలాపాలు చేశానని వడ్డీ పుచ్చుకున్నాను అక్కడ ఆర్థిక కార్యకలాపాల్లో? కేవలం కొంత అమౌంట్ ఇచ్చాను, 1 లక్ష రూపాయలు 2 లక్షలు, సో దానికి వడ్డీ వచ్చింది. సో దాన్ని కూడా ప్రభుత్వం చేసే ఈ రకమైన వడ్డీలు కూడా బదిలీ చెల్లింపులుగానే వస్తాయని కొంతమంది ఆర్థికవేత్తల యొక్క అభిప్రాయము. సో ఇంతవరకు మనకు అర్థమైందా? మళ్ళొకసారి చూడండి, నిన్న క్లాసు జాతీయ ఆదాయం అంటే ఏంటో చెప్పా. జాతీయ ఆదాయం అంటే ఏమని చెప్పా? ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఫ్యాక్టర్ కాస్ట్ని జాతీయ ఆదాయం అని చెప్పా. ఇదే గ్రూప్ 2 2017లో క్వశ్చన్ వచ్చింది, మీకు చాలాసార్లు వచ్చింది అది క్వశ్చన్. సో జాతీయ ఆదాయం ఈజ్ ఈక్వల్ ప్రభుత్వ ఆదాయము ప్లస్ ప్రైవేట్ రంగ ఆదాయము, ఇద్దరు కలిస్తేనే కదా జాతీయ ఆదాయం వచ్చేది. సో ప్రభుత్వ ఆదాయాన్ని అలాగే ఉంచుతున్నాను నేను, ప్రైవేట్ రంగ ఆదాయాన్ని రెండుగా విభజించాను. ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనేది, ఎలాంటి కార్యకలాపాల్లో పాల్గొనది. నేను ఫస్ట్ దీనిని వివరిస్తున్నాను. ఎలాంటి కార్యకలాపాల్లో పాల్గొన దాన్ని ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటారు, బదిలీ చెల్లింపులు. సో బదిలీ చెల్లింపులకి ఉదాహరణలు ఈ విధంగా ఉంటాయి. ఎనీ డౌట్ ఇక్కడ? సో ఫ్రీక్వెంట్గా ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు మనకు, బదిలీ చెల్లింపులు అంటే ఏమిటి, లేదా బదిలీ చెల్లింపులకి ఉదాహరణలు ఇవ్వండి. ఓ తప్పు చేయొద్దు, ఇంతవరకు క్లియర్ ఎరేజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ సమీకరణాన్ని నేను సూక్ష్మీకరిస్తున్నాను, అంటే సింప్లిఫై చేసి ప్రైవేట్ రంగ ఆర్థిక కార్యకలాపాలు, ప్రైవేట్ ఇన్కమ్ దీనిని తీసుకుంటున్నా. సో సూక్ష్మీకరిస్తే ఏమవుతుంది? జాతీయ ఆదాయము దీని ఇటువైపు తీసుకురండి, మైనస్ ప్రభుత్వ ఆదాయము. ఈ మైనస్ ఇటువైపు వస్తే ప్లస్ అవుతుంది, బదిలీ చెల్లింపులు. సో ప్రైవేట్ ఇన్కమ్ అంటే ఏమిటి అంటే, జాతీయ ఆదాయము నుంచి ప్రభుత్వ ఆదాయాన్ని తీసివేసి బదిలీ చెల్లింపుల్ని జోడిస్తే వచ్చేది ప్రైవేట్ ఇన్కమ్. క్లియర్? ప్రైవేట్ ఇన్కమ్ అంటే ఏమిటి అంటే, జాతీయ ఆదాయము మైనస్ ప్రభుత్వ ఆదాయము ప్లస్ బదిలీ చెల్లింపులు. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏమిటి అంటే, ప్రైవేట్ ఇన్కంలో, ప్రైవేట్ రంగ ఆదాయంలో జాతీయ ఆదాయము నుంచి ఈ క్రింది ఏ అంశాన్ని తీసివేయవలెను? ఏ ప్రభుత్వ రంగ ఆదాయాన్ని, బి బదిలీ చెల్లింపులని, సి ఇంకోటి, డి ఇంకోటి ఏదన్నా టర్మ్ మనం ఇస్తాం. సో ఇప్పుడు ప్రైవేట్ ఇన్కమ్ని కావాలి అంటే క్వశ్చన్, ప్రైవేట్ ఇన్కమ్ నుంచి జాతీయ ఆదాయంలో ప్రైవేట్ ఇన్కమ్ రావాలి అంటే జాతీయ ఆదాయం నుంచి ఏం తీసేస్తున్నాం మీరు? ప్రభుత్వ ఆదాయాన్ని తీసేస్తున్నాం. సో ఇట్లా ఏకి మీరు బబుల్ దిద్దితే మీకు మార్క్ అనేది వస్తుంది. సో ఆ విధంగా మనము తీసుకోవాలండి. సమీకరణాన్ని గుర్తుపెట్టుకోండి, ప్రైవేట్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ జాతీయ ఆదాయము మైనస్ ప్రభుత్వ ఆదాయము ప్లస్ బదిలీ చెల్లింపులు. సో దీని మీద ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి. సింపుల్, అక్కడ ఏమీ లేదు. ఒకసారి మీరు పెన్ను పేపర్ పట్టుకొని ఒక్క 2 సార్లు లెక్కేసి చూడండి, జాతీయ ఆదాయం ప్రభుత్వము ప్లస్ ప్రైవేటు, ఇది ఇటు ఇటు కార్యకలాపాల్లో పాల్గొంటుంది, కార్యకలాపాల్లో పాల్గొంటలే. నేను ఇక్కడ ఏం రాశాను? ప్రైవేట్ ఇన్కమ్ ఆర్థిక
కార్యకలాపాలలో ఆర్థిక కార్యకలాపాలలో పాల్గొనేది 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 ఎక్కడ వచ్చింది? ఇక్కడ వచ్చింది బదిలీ చెల్లింపులో. సో ఇదే ప్రైవేట్ ఇన్కమ్ అంటే. క్లియర్? సో ఒకసారి గుర్తుపెట్టుకుంటే, ఒకసారి మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా చాలా సింపుల్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు పర్సనల్ ఇన్కమ్ కావాలి. పర్సనల్ ఇన్కమ్ దీనిని వెస్టి ఆదాయం అని పిలుస్తూ ఉంటాం మనము ఆర్థిక శాస్త్రంలో. వెస్టి ఆదాయం, వెస్టి ఆదాయం అంటే ఏమిటి? ప్రైవేట్ ఇన్కమ్, ఇక్కడ ఏదైతే వచ్చిందో ప్రైవేట్ ఇన్కమ్ మైనస్ కార్పొరేషన్ ట్యాక్స్ తర్వాత అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ మైనస్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. పర్సనల్ ఇన్కమ్ ఈ లైన్ ఇంపార్టెంట్, ఇది ఇంకొక సమీకరణము. సో ఆర్థిక శాస్త్రంలో ఈ ఇందులో ఈ చాప్టర్లో ఇలా సమీకరణాలన్నీ వేసుకుంటూ వెళ్తే చాలా చాలా ఈజీ. ఎవరు చేయలేని క్వశ్చన్స్ని కూడా మీరు అతి సులభంగా చేసే అవకాశం ఉంటుంది. కాకపోతే ఒకటి రెండు సార్లు ప్రాక్టీస్ మాత్రం చేయాలి, అంతవరకు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేనున్నాను ఇప్పుడు సత్య ఐఏఎస్ అకాడమీ. ఇది ఒక ప్రైవేట్ సెక్టర్ అంతే కదా, గవర్నమెంట్ది కాదు కదా మాది. సో ప్రైవేట్ సెక్టర్, ఇందులో మేము ఒక నలుగురం వాటాదారులు ఉన్నాం, షేర్ హోల్డర్స్ నలుగురం కలిసి దీంట్లో పనిచేస్తూ ఉన్నాం. సో నలుగురం కలిసి పనిచేస్తూ ఉంటే మాకు ఒక 10 లక్షల రూపాయలు వచ్చింది. ఏది? మొత్తం అంతా కలిపి ఒక 10 లక్షలు, లాభము అని కాదు ఏమి కాదు, మొత్తం ఈ సంవత్సరం మాకు 10 లక్షలు వచ్చింది. సో 10 లక్షలు వస్తే మాదేంటి ఇప్పుడు? ప్రైవేట్ సెక్టర్ ఒక కంపెనీ అంతే కదా, ప్రైవేట్ సెక్టర్లో మాది ఒక కంపెనీ. సో పర్సనల్ ఇన్కమ్ నుంచి మొత్తం నుంచి ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్గా ఈ సత్య ఐఏఎస్ అకాడమీ అనేది ప్రైవేట్ సెక్టర్గా 10 లక్షల రూపాయలకి మీకు 30% కార్పొరేషన్ ట్యాక్స్ అనేది కట్టాలి. కంపెనీ ట్యాక్స్, కంపెనీ పన్ను, కార్పొరేషన్ పన్ను అని మనకు పన్నుల వ్యవస్థలో ఉంటుంది. సో కార్పొరేషన్ ట్యాక్స్ని మేము కట్టాలి, కార్పొరేషన్ ట్యాక్స్ అంటారు. ఒక ప్రైవేట్ సంస్థ ఆర్జించిన ఆదాయముపై చెల్లించే పన్నుని కార్పొరేషన్ ట్యాక్స్ అంటాము. పన్నుల్లో ఇంకా స్పష్టత ఏర్పడుతుంది. కార్పొరేషన్ ట్యాక్స్ కట్టాలి 30%. ఇంకెంత మిగిలింది? 30 లక్షలు పోతే, 30% పోతే 7 లక్షల రూపాయలు మిగిలింది 10 లక్షల్లో, అంతే కదా. సో ఈ 7 లక్షల రూపాయల్లో అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్, మిగిలిన మా ఖర్చులన్నీ తీసేస్తాం, కరెంటు బిల్ అని, వాటర్ బిల్ అని, సర్వెంట్స్కి ఇచ్చింది అన్ని జీతాలు, ప్రాఫిట్స్ అన్ని, డివిడెండ్స్ అన్ని ఇచ్చేసాక అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్, అన్ని ఖర్చులు అన్నీ పోగా మాకు అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్ అని 1-2 లక్షల రూపాయలని పెట్టుకోవటం జరుగుతుంది. ఎందుకు అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్ని పెట్టుకోవాలి? విభజన చేయని, అన్డిస్ట్రిబ్యూటెడ్ విభజన చేయని లాభం. ఇప్పుడు అనుకోకుండా నెక్స్ట్ ఇయర్ మేము ఏదన్నా ఈ ప్రోగ్రామ్ని ఎక్స్టెండ్ చేయాలనుకుంటాం. సో ఎక్స్టెండ్ చేయాలనుకున్నప్పుడు మాకు ఈ కంపెనీకి కొంత ఫైనాన్స్ అనేది రిక్వైర్మెంట్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు మేము ఎవరి దగ్గరికి వెళ్ళి అడగకుండా అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్ ఏదైతే ఉందో అందులో నుంచి కొంత తీసుకొని వాడుకుంటూ ఉంటాం. సో ప్రతి ప్రైవేట్ కంపెనీ కూడా అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్, మొత్తం ప్రాఫిట్ అంతా కూడా మీకు షేర్ హోల్డర్స్, డిస్ట్రిబ్యూటర్స్కి, డివిడెండ్స్కి అన్నిటి కూడా మొత్తం ఇవ్వదండి. ఒక కంపెనీకి మొత్తం ఆదాయం వస్తే అందులో జీతాలు అన్నీ పోగా అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్ అని కొంత మొత్తాన్ని తీసుకుని వెళ్ళి అలా బీరువాలో పెట్టుకుంటాయి.
ఎందుకు భవిష్యత్తులో ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఈ అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్ నుంచి కొంత తీసుకోవటం జరుగుతూ ఉంటుంది. సో ఆ కంపెనీ లాని బట్టి, దాని టర్నోవర్ని బట్టి ప్రభుత్వం కంపెనీ చట్టంలో తెలియజేస్తుంది మీకు వచ్చిన దాంట్లో ఇంత పర్సెంట్ వరకు మీరు యూడిపి పెట్టుకోవచ్చు అని, అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్. వీటితో పాటు సిఎస్ఆర్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. నేను ఇప్పుడు ప్రైవేట్ కంపెనీ నడుపుతున్నాను కదా, నాకు ఇదేంటి ప్రైవేట్ కంపెనీ అన్నది వాణిజ్యము, నేను బిజినెస్ చేస్తున్నా. వాస్తవానికి వాణిజ్యం చేస్తున్నప్పుడు, కామర్స్ బిజినెస్ చేస్తున్నప్పుడు ప్రాఫిట్ ఎర్నింగ్తో పాటు నాకు ప్రభుత్వము ఒక సామాజిక బాధ్యతని అర్థగిస్తుంది. సో కేవలం ఆర్థిక వ్యవహారాలనే కాకుండా నేను సమాజంలో నేను కొన్ని బాధ్యతలు నిర్వహిస్తూ ఉండాలి అని ప్రభుత్వము నాకు తెలియజేసింది. దీనిని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, సిఎస్ఆర్ అని పిలవటం జరుగుతుంది. ఒకప్పుడు సిఎస్ఆర్ అన్నది ఎవరికి ఇష్టం వచ్చినంత వాళ్ళు దానం చేస్తూ ఉండేవాళ్ళు సమాజంలో, విద్య కోసమనో పేదల కోసమనో ఇంకో రకంగానో. కానీ 2013 నుంచి సిఎస్ఆర్ని చట్టబద్ధం చేయటం జరిగింది, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అదంటే ఏంటో నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. సో ఫస్ట్ ఇది వినండి, సిఎస్ఆర్. సో వెస్ట్ ఇన్కమ్, పర్సనల్ ఇన్కమ్ అంటే మీకేమొస్తున్నాయి ఇక్కడ, ప్రైవేట్ ఇన్కమ్ మైనస్ కార్పొరేషన్ ట్యాక్స్ మైనస్ విభజన చేయని లాభము, అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్ మైనస్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఇది పర్సనల్ ఇన్కమ్. ఎగ్జాంపుల్కి మా అకాడమీనే చెప్తున్నా, సత్య ఐఏఎస్ అకాడమీ. సో ప్రైవేట్ సెక్టారు, మాకు 10 లక్షల రూపాయలు వచ్చింది. సో 10 లక్షల రూపాయల్లో మేము కార్పొరేషన్ ట్యాక్స్ కొంత కడతాము, విభజన చేయని అమౌంట్ కొంత ఉంటుంది, కొంత కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తీస్తాము. తీసేసిన తర్వాత ఇప్పుడు మేము ఆ మిగిలిన ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో, ఇంకెంత మిగిలింది, ఇవన్నీ పోగా ఖర్చులన్నీ పోగా ఇంకా మా చేతిలో 5 లక్షల రూపాయలు మిగిలినాయి అనుకుందాం. ఉదాహరణకి ఇప్పుడు ఈ 5 లక్షల రూపాయలని 4 షేర్ హోల్డర్స్ 1,25,000 రూపాయల చొప్పున పంచుకోవటం జరుగుతుంది. అర్థమవుతుందండి. సో ఈ 1,25,000 రూపాయలు అన్నది డైరెక్టర్గా లేదా నాకు షేర్ హోల్డర్గా నాకు వచ్చిన ఇన్కము. సో ఇది వెస్టి ఆదాయం. పర్సనల్ ఇన్కమ్ అంటే ప్రైవేట్ ఇన్కమ్ నుంచి కార్పొరేషన్ ట్యాక్స్, అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్, సిఎస్ఆర్ని తీసేస్తే వచ్చేదానిని పర్సనల్ ఇన్కమ్ అంటాం. క్లియరా? మళ్ళీ ఒకసారి చెప్పాలండి. సో ఇప్పుడు డిస్పోజబుల్ పర్సనల్ ఇన్కమ్, డిపిఐ, డిస్పోజబుల్ పర్సనల్ ఇన్కమ్, వ్యష్టి ఆదాయము, వ్యయార్హ ఆదాయము అంటే వ్యష్టి ఆదాయం నుంచి వ్యక్తిగత పన్నులు తీసివేస్తే నాకు వచ్చేదానిని వ్యయార్హ ఆదాయము అని పిలుస్తాము, డిస్పోజబుల్ పర్సనల్ ఇన్కమ్. ఇక్కడ నాకు వ్యష్టి ఆదాయం వచ్చింది కదా, సమ్ 5 లక్షలు 6 లక్షలు. సో 5 లక్షల నుంచి నేను వ్యక్తిగత పన్నులు, ఇన్కమ్ ట్యాక్స్ అని, ప్రొఫెషనల్ ట్యాక్స్ అని, మన గ్రూప్ 2లో ప్రిలిమ్స్లో పెట్టించాడు. సో ప్రొఫెషనల్ ట్యాక్స్ ఎంతవరకు వసూలు చేయాలి అని, 2,500 రూపాయల వరకు ప్రొఫెషనల్ ట్యాక్స్ వసూలు చేయాలని రాజ్యాంగంలో చెప్పబడి ఉంది. సో ప్రిలిమ్స్ మీరు గ్రూప్ 2 ప్రిలిమ్స్ బిట్టు తప్పు పెట్టారో రైట్ పెట్టారో తెలియదు. ప్రొఫెషనల్, నేను ఇప్పుడు టీచర్గా పనిచేస్తున్నాను. సో ఈ టీచర్గా పనిచేస్తున్నప్పుడు నేను నా ప్రొఫెషన్ మీద ట్యాక్స్ కట్టాలి. గరిష్టంగా ఎంత కట్టాలి అంటే, ఒక ప్రొఫెషన్ చేసేటప్పుడు ప్రొఫెషనల్ ట్యాక్స్ 2,500 రూపాయలు ట్యాక్స్ కట్టాలి. సో ప్రొఫెషనల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, ఇంకా సంపాదన వెల్త్ ట్యాక్స్ ఇవన్నీ తీసేస్తే నికరంగా నా చేతిలో ఎంత డబ్బు ఉన్నదో వ్యయార్హ. వ్యయార్హ అంటే అర్థం ఏమిటి, నేను వ్యయం చేసుకోవటానికి
సరిపోయే ఆదాయము. అన్ని పన్నులన్నీ కట్టగా అమ్మయ్యా ఈ రోజు ఇక నేను ఖర్చు పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ తీసేస్తే ఇక విఆర్హ ఆదాయము 4 లక్షల రూపాయలు అనుకుందాం. సో ఈ 4 లక్షల రూపాయలని నా ఇష్టం వచ్చినట్టు నేను ఉపయోగించుకోవచ్చు. సో ఇదే వినియోగము మరియు పొదుపు. విఆర్హ ఆదాయంలో ఏమేమి కలిసి ఉంటాయంటే, అంతే కదా, 4 లక్షలు మీరు ఏం చేస్తారు, 3 లక్షలేమో వినియోగం చేసుకుంటారు, దేనికో దానికి ఖర్చులు పెట్టుకుంటారు, వినియోగము, ఇంకా మిగిలిన డబ్బు 1 లక్ష రూపాయలని పొదుపు చేసుకుంటారు. సో వినియోగము మరియు పొదుపు కలయిక ఏంటది? వ్యయార్హ ఆదాయము. ఇప్పుడు గ్రూప్ 2 క్వశ్చన్, గతంలో కూడా అడిగాడు వ్యయార్హ ఆదాయం నుంచి వినియోగాన్ని తీసివేస్తే మీకు మిగిలేది ఏమిటి? ఏ బిసిడి ఏం మిగులుతుంది? వ్యయార్హ ఆదాయము మైనస్ వినియోగము ఈజ్ ఈక్వల్ పొదుపు. పొదుపు మిగులుతుంది. సో ఇక్కడ వరకు మీకు అర్థమైతే మీరు మంచి లైన్లో కరెక్ట్గా ఉన్నట్టు ఎకానమీలో. మరొకసారి చెప్పుకుందాం ఈ పాయింట్స్ని. నిన్నటి వరకు మన క్లాసు ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ వరకు జరిగింది. ఇంతవరకు క్లియరా? దీన్నే మనం జాతీయ ఆదాయం అంటాం. సో ఈరోజు మన క్లాస్లో ప్రైవేట్ ఇన్కమ్, ప్రైవేట్ ఆదాయం అంటే ఏమిటి దాన్ని వివరించాను. ప్రైవేట్ ఆదాయము అంటే జాతీయ ఆదాయము మైనస్ ప్రభుత్వ ఆదాయము ప్లస్ బదిలీ చెల్లింపు. సో బదిలీ చెల్లింపులు ఏంటో మీకు క్లియర్గా చెప్పాను. ఈ ఈక్వేషన్ని గుర్తుపెట్టుకోండి, ప్రైవేట్ ఆదాయము ఇజ్ ఈక్వల్ జాతీయ ఆదాయము మైనస్ ప్రభుత్వ ఆదాయము ప్లస్ బదిలీ చెల్లింపులు. ఎలా వచ్చింది? జాతీయ ఆదాయం అంటే ప్రభుత్వ ఆదాయము ప్లస్ ప్రైవేట్ రంగ ఆదాయం. దీన్ని నేను 2గా చేశాను, ప్రైవేట్ రంగాన్ని. ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనటం ద్వారా వచ్చేది, ఎలాంటి ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనకుండా వచ్చేది. సో దీనిని నేను తీసివేయటం జరిగింది. ప్రైవేట్ రంగం ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా వచ్చేదాని నుంచి ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా వచ్చేదాన్ని తీసి పక్కన పెట్టాను. సో అలా తీసి పక్కన పెట్టిన దాన్ని బదిలీ చెల్లింపులు అని పిలుస్తాము. ఏమేమి బదిలీ చెల్లింపులకు వస్తాయో ఇప్పుడు ఉదాహరణ పూర్వకంగా తెలియజేశా. ఇప్పుడు ఈ సమీకరణాన్ని సూక్ష్మీకరిస్తే మీకు ప్రైవేట్ ఇన్కమ్, ప్రైవేట్ ఆదాయము ఈజ్ ఈక్వల్ టు జాతీయ ఆదాయము, ఇటు నుంచి ఇటు తీసుకొని వచ్చాను నేను అంతే, జాతీయ ఆదాయము మైనస్ ప్రభుత్వం యొక్క ఆదాయము ప్లస్ బదిలీ చెల్లింపులు. ఫస్ట్ ఈక్వేషన్ 1, 2, 3 సార్లు పెన్ను పేపర్ పెట్టుకొని చేయండి. రేపు దీని మీద క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయో నేను మళ్ళీ ఒకసారి వివరణ ఇస్తాను. ఇంకేం చెప్పుకున్నాం ఈరోజు? ప్రైవేట్ ఆదాయము, తర్వాత పర్సనల్ ఇన్కమ్. పర్సనల్ ఇన్కమ్, పర్సనల్ ఇన్కమ్కి ఎకనామిక్ టర్మ్ ఎస్టి ఆదాయం. ఎస్టి ఆదాయం అంటే ఏం చెప్పామండి? ఈ ప్రైవేట్ ఆదాయం నుంచి, ప్రైవేట్ ఆదాయం నుంచి కార్పొరేషన్ ట్యాక్స్ని తీసేయాలి. ప్రైవేట్ ఆదాయం నుంచి కార్పొరేషన్ అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ని మరియు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇది తీసేస్తే మీకు వెస్టి ఆదాయము అనేది వస్తుంది. సెకండ్ ఇష్యూ దీనిని డిస్కస్ చేయటం జరిగింది. సో ఉదాహరణ పూర్వకంగా నేను వివరణ ఇచ్చాను, దానికి అర్థం చేసుకుంటే మీకు ఇంకా సులభంగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ కంపెనీ ఉంది. సో రిలయన్స్ కంపెనీ జీతాలు ఇవన్నీ ఇచ్చిన తర్వాత షేర్స్ డిస్ట్రిబ్యూషన్స్, రిలయన్స్ చైర్మన్ అనిల్ అంబానీకి డైరెక్టర్గా జీతం వస్తుంది, అనిల్ అంబానీకి షేర్ హోల్డర్గా కూడా జీతం వస్తుంది. మొన్న ఈ మధ్య ఇన్ఫోసిస్లో గొడవైంది జీతాలు ఎందుకు పెంచామని. నారాయణ మూర్తి గొడవ చేస్తే ఆయన సిక్యూ ఎవరో రిజైన్ కూడా చేశారు, మీకు ఐడియా ఉండే ఉంటుంది.
ఒక ప్రైవేటు కంపెనీలో అనండి, పెద్ద పెద్ద కంపెనీల్లో డైరెక్టర్గా జీతాలు ఉంటాయి వాళ్ళకి యాజ్ ఎ డైరెక్టర్గా, అండ్ ఆ కంపెనీలో షేరు కలిగి ఉన్నందుకు షేర్ హోల్డింగ్ కూడా వస్తుంది వాళ్ళకి. సో అలా వచ్చే మొత్తం ఇన్కమ్ని నేను ఇక్కడ తెలియజేస్తున్నాము. సో వెస్టి ఆదాయం ఈజీగా ప్రైవేట్ ఆదాయము, కార్పొరేషన్ ట్యాక్స్ ఇవన్నీ పోగా ఇప్పుడు నీ చేతికి ఎంత వచ్చింది? వ్యయార్హ ఆదాయం, వ్యయార్హ ఆదాయం, దీనినే డిస్పోజబుల్ పర్సనల్ ఇన్కమ్ అంటాను. డిస్పోజబుల్ పర్సనల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు వెస్టి ఆదాయము మైనస్ వెస్టి పన్ను లేదా వ్యక్తిగత పన్ను. వెస్టి ఆదాయము అంటే అనిల్ అంబానీకి, అనిల్ అంబానీకి యాజ్ ఎ డైరెక్టర్ చైర్మన్ ఆఫ్ రిలయన్స్ కంపెనీకి చైర్మన్గా ఎంత ఆదాయం వచ్చింది, ప్లస్ ఉద్యోగి డైరెక్టర్గా ఆయన చేసినందుకు ఉద్యోగిగా ఎంత వచ్చింది, మరియు షేర్ హోల్డర్గా ఇంకేమన్నా ఉన్నదా, మొత్తం కలిపితే వ్యక్తిగతంగా ఎంత వచ్చిందో అది ఇక్కడ మనకు తెలిసిపోతూ ఉంటుంది. సో అనిల్ అంబానీ వ్యక్తిగతంగా కట్టాల్సింది వేరు, అనిల్ అంబానీ ఇక్కడ రిలయన్స్ కంపెనీకి అధినేతగా కట్టాల్సింది వేరు. ఇక్కడ ఆయన చెల్లించే కార్పొరేషన్ ట్యాక్స్ అన్నది రిలయన్స్ కంపెనీ తరఫున చెల్లిస్తున్నాడు, ఇక్కడ ఆయన చెల్లించే వ్యక్తిగత పన్నులు అన్నది ఇన్కమ్ ట్యాక్స్ కానీ అవన్నీ కూడా వ్యక్తిగతంగా అనిల్ అంబానీ చెల్లిస్తున్నాడు. ఈ రెండింటికి వ్యత్యాసం తెలుసుకోండి. మనం బడ్జెట్ టాపిక్ చెప్పేటప్పుడు మరికొంత స్పష్టత వస్తుంది మీకు. పర్సనల్ ఇన్కంలో కార్పొరేషన్ ట్యాక్స్ అనేది రిలయన్స్కి సంబంధించి, అనిల్ అంబానీకో ముఖేష్ అంబానీకో సంబంధించింది కాదు. ఇక్కడ వ్యారహ ఆదాయంలో వెస్టి ఆదాయం అన్నది కేవలం ఒక వ్యక్తికి మాత్రమే సంబంధించింది, అక్కడ కార్పొరేషన్కి సంబంధించింది. ఇది వ్యత్యాసము. వ్యారహ ఆదాయము అంటే ఏమిటి? క్లియర్? ఒకటికి రెండు సార్లు విన్న తర్వాత పేపర్ మీద పెన్ పెట్టి చేయండి వ్యక్తిగత పన్నులు. సో దీనినే డిస్పోజబుల్ పర్సనల్ అంటాము. సో ఇది ఏంటి డిస్పోజబుల్ పర్సనల్ ఇన్కమ్? వినియోగము మరియు పొదుపు, అంతే కదా. ఒక 4 లక్షలు వచ్చినాయి ఆయనకి ఆదాయం వచ్చింది అనుకుందాం. సో 4 లక్షలు ట్యాక్స్లు అన్నీ కట్టంగా 4 లక్షలు. సో ఇందులో 3 లక్షల రూపాయలేమో వినియోగం చేసుకుంటూ ఉంటాడు, మిగిలిన 1 లక్షము పొదుపు చేసుకుంటూ ఉంటాడు. సో డిస్పోజబుల్ పర్సనల్ ఇన్కంలో ఏమేమి కలిసి ఉంటాయంటే వినియోగము మరియు పొదుపు. వ్యయార్హ ఆదాయం నుంచి వినియోగాన్ని తీసివేస్తే మనకు ఏమి లభిస్తుంది? ఏబిసిడి ఏమి లభిస్తుంది? ఇది వస్తే పొదుపు లభిస్తుంది. వ్యయార్హ ఆదాయం నుంచి పొదుపుని పొందుటకు ఈ క్రింది వాటిలో దేనిని తొలగించాలి? సో వినియోగము మన ఆన్సర్ అవుతుంది. సో ఆ కోణం నుంచి ఈ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. క్లియర్? ఈ 3 పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మళ్ళీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఒకటి చెప్పాను, అది ఏంటో ఇప్పుడు మీకు క్లియర్గా వివరిస్తాం. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అది అంతగా గుర్తుపెట్టుకోకర్లేదు, కాకపోతే ఒక ఎగ్జామ్ కాంపిటీషన్ ఎగ్జామ్లో ఒక ఐడియా ఉండటం అన్నది మంచిది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ప్రతి కంపెనీ కూడా కేవలం లాభార్జననే కాదు సామాజిక బాధ్యతలు నిర్వహించాలని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్ట్ చట్టాన్ని 2013లో కేంద్ర ప్రభుత్వం తెచ్చింది. ఇది ఆగస్టు 29, 2013 నుంచి అమల్లోకి వచ్చింది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్ట్. సో దీని ప్రకారం ఏమిటి అంటే మొత్తం ఆ కంపెనీ టర్నోవర్ 1,000 కోట్ల రూపాయలు టర్నోవర్ సంవత్సరానికి టర్నోవర్ చేసింది 1,000 కోట్ల రూపాయలు. నెట్ వర్త్ అంటే నికర ఆస్తుల విలువ 500 కోట్ల రూపాయలు. నికరంగా లాభం ఇప్పుడు చెప్పాను కదా, కార్పొరేషన్ ట్యాక్స్ యూడిపి సిఎస్పి ఇట్లాంటివన్నీ తీగా నికర లాభం ఎంత ఉంది? నికర లాభం 5 కోట్లు దాటిన ఏ కంపెనీ అయినా కానీ గత 3 సంవత్సరాల సగటులో 2% కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఖర్చు చేయాలి. అర్థమవుతుందండి?
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ప్రతి కంపెనీ కూడా 2% అమౌంట్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో ఉంచాలి. 2014-15 సంవత్సరానికి 2016-17 సంవత్సరం 2014-17 లో 6 కోట్లు లాభం వచ్చింది. 2015-16 లో 8 కోట్లు లాభం వచ్చింది. 2016-17 లో ఇంకొక 6 కోట్లు లాభం వచ్చింది. సో ఎంత వచ్చింది మొత్తం టోటల్గా? 8, 2, 10, 14, 6, 20 కోట్ల లాభం వచ్చింది. సో 20 కోట్లు 3 సంవత్సరాల సగటు. సో 6+8+6/3 20/3 3×6=18 సో సంథింగ్ 6.2%. సో మొత్తం వాళ్ళకు వచ్చిన ఈ లాభంలో 6.2%ని మొత్తం వీళ్ళకి వచ్చిన లాభంలో 6 కోట్లలో 6.2%ని సామాజిక బాధ్యతగా ఏదో ఒక సామాజిక కార్యక్రమాన్ని వాళ్ళు చేపట్టాలి. సో ఈ సామాజిక కార్యక్రమాన్ని చేపట్టడం కోసం ప్రతి కంపెనీ కూడా 3 డైరెక్టర్లతోటి కంపెనీ డైరెక్టర్లు ఉంటారు కదా, 3 డైరెక్టర్లతోటి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ బోర్డు, ఒక బోర్డుని నియమించుకొని ఈ బోర్డు నిర్ణయిస్తుంది. సో ఈ 3 మెంబర్లో ఒక మెంబరు బయట వ్యక్తి అయి ఉంటాడు ఎవరో. సో ఈ 3 మెంబర్స్ ఈ బయట వ్యక్తి వీళ్ళు కలిసి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ బోర్డు ఏర్పాటు చేసుకొని మనకు వచ్చిన ఈ లాభంలో ఇంత శాతాన్ని ఎలా సామాజిక బాధ్యతగా నిర్వహించుదాం అని వీళ్ళు చర్చించుకోవటం జరుగుతూ ఉంటుంది. దీనిని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటాం. సో చట్టం ఎప్పుడొచ్చింది? 2013. సో దీనికి ఇది ఎగ్జాంపుల్. ఈ మధ్య మీరు టీవీ షోల్లో అప్పుడప్పుడు కొన్ని టీవీ షోల్లో చూస్తున్నారు, సమాజానికి మూలస్తంభం ఏంటి? కుటుంబం. కుటుంబంలో భార్యాభర్తలు అనేది భార్య ప్లస్ భర్త పిల్లలు. ఇప్పుడు భార్యాభర్తలు విడిపోతున్నారు అనుకోండి, నీ సామాజిక బాధ్యత ఏమవుతుంది? భార్యాభర్తలు కలపాలి, నీ సామాజిక బాధ్యతే కదా. సో ఇప్పుడు కొన్ని టీవీ ఛానల్స్ ఏం చేస్తూ ఉంటాయి, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో ఓ షో లాంటిది మనం ఒకటి అరేంజ్ చేసుకొని భార్యాభర్తల్ని కలుపుదామని చూస్తూ ఉంటాయి. సో ఆ ఎగ్జాంపుల్స్కి నేను చెప్పక్కర్లే, మీకు తెలుసు. సో జనాల పిక్చర్లాగా దాన్ని చూస్తూ ఉంటారు. సో అర్థం ఏమిటి? సో మొత్తం అవుట్ ఆఫ్ టోటల్ ప్రాఫిట్ దే హ్యావ్ టు స్పెండ్ ద యావరేజ్ ఆఫ్ 3 ఇయర్స్, ఇంత అమౌంట్ని వాళ్ళు ఈ కార్యక్రమం కింద ఖర్చు చేయాలి. సో దీన్ని ఇలా చేస్తూనే ఇంకో రకంగా వీళ్ళకి యాడ్స్ ద్వారా మళ్ళీ ఆదాయం వస్తూనే ఉంటుంది. సో ప్రతి కంపెనీ కూడా ఏదో ఒక సామాజిక బాధ్యత, కుటుంబంలో భార్యాభర్తలు కలపటమో లేకపోతే విడిపోతున్న పిల్లల్ని కలపటమో, అలా టీవీ షోలో మీరు చూస్తూ ఉంటారు కదా మేము సామాజిక బాధ్యతలు నిర్వహిస్తున్నామని. సో వాళ్ళకు వచ్చిన లాభంలో ఇలా ఖర్చు చేస్తూ ఉంటారు. ఇంకో విచిత్రం వ్యక్తి, సెల్ ఫోన్ అతను ట్యూబ్లైట్ ఉంటుంది మొబైల్కి, ఆ లైట్ ఏమిటి అంటే అది సామాజిక బాధ్యత, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఆ లైట్ పెడితే గుడ్డివాళ్ళకి చీకట్లో వెళ్ళేటప్పుడు అడిగి లైట్ ఏర్పడుతుందని, వాడి నెట్ ప్రాఫిట్లో కొంత అమౌంట్ని లైట్ పెట్టడానికి మొబైల్లో లైట్ మీరు మొబైల్లో టార్చ్ లైట్ అని వస్తూ ఉంటుంది కదా, ఏంట్రా బాబు అది అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, సమాజంలో మనం ఆ బాధ్యతలు నిర్వహిస్తున్నామని. సో ఇలా చేస్తూ ఉంటున్నారు అఫ్కోర్స్. సో ప్రతి కంపెనీ కూడా చెల్లించుతూ ఉంటే సో సమాజం అనేది బాగుపడుతుంది, అది వేరే విషయం. సరే ఎగ్జామ్ పాయింట్లో మనం ఈరోజు ఏం నేర్చుకున్నాం, ప్రైవేట్ ఇన్కము, పర్సనల్ ఇన్కము, వ్యయార్హ ఆదాయము మరియు కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ మరియు బదిలీ చెల్లింపులు అంటే ఏమిటో నేర్చుకోవటం జరిగింది. సో ఈ అంశాల్ని పెన్ను పేపర్ పెట్టుకొని 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు ఎకానమీ మరింత ఎక్కువగా గుర్తుండే అవకాశం ఉంటుంది. వీటిల్లో ఏమన్నా చేంజెస్ అనేది వస్తూ ఉంటే మనం అప్డేట్ చేస్తూ ఉంటాం, ఓకేనండి. సో ఈరోజు చూశారు హైకోర్టు అనేది పాత గ్రూప్ 2ని రిజల్ట్స్ ఇచ్చేయమని చెప్పేసింది. సో చాలామంది అంటున్న విషయం ఏంటంటే ఈ నెలాఖరికి కొత్త గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని టాక్ బయట బాగా నడుస్తుంది. సో ఈ నెలాఖరికో లేకపోతే 2-1 or 2 మంత్స్లో తప్పనిసరిగా కొత్త నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ దాదాపు 1200 పోస్టులు ఉన్నట్టు కూడా వస్తున్నాయి ఇంకా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి. ప్రస్తుతం 700 పోస్టులు ఉన్నాయి గ్రూప్ 2కి, ఇంకా త్వరలో ఇంకా ఎక్స్ట్రా వచ్చి ఉన్నది, 1200 వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు.
సో పాత గ్రూప్ 2 అయిపోయింది. సో అందులో రాని వాళ్ళు ఎవరైనా ఉన్నా పోస్ట్కి, సో కొత్త నోటిఫికేషన్కి ప్రిపేర్ అవ్వటం మంచిది. కొత్త యంగ్స్టర్స్ ఉన్నా కానీ లాస్ట్ టైం ఫిలిమ్స్ నుంచి ప్రిపేర్ అవ్వండి. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్సే గెయిన్స్. ఈసారి అవకాశం మిస్ అయ్యారంటే మళ్ళీ 3 ఏళ్ళ వరకు వచ్చే గవర్నమెంట్ నిర్వహించదు. మీరు అనవసరంగా అంతకాలం కూర్చొని వృధా చేసుకుంటున్నారు. సో చక్కగా ఉంటేనే మన క్లాసులు. సో నాకు ఫీడ్బ్యాక్ కూడా అందుతుంది, బయట వాళ్ళు చాలా ఇన్స్టిట్యూషన్లకి తిరిగారని. సో ఇన్స్టిట్యూషన్లో ఆ గుంపులో కూర్చొని అర్థం కావట్లేదు మాకు. తర్వాత మీరు చెప్తున్న తర్వాత చాలా స్పష్టత వస్తుందన్న ఫీడ్బ్యాక్ మాకు ఇంకా ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది, దాంతోపాటు మరింత బాధ్యతను పెంచుతుంది. సో చక్కగా క్లాసులు వివరిస్తూ మంచి నోట్స్ అండ్ రెగ్యులర్ టెస్ట్ని మనం నిర్వహించుకుంటున్నాం. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది తప్పనిసరి అని చెప్తున్నాను. విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో మీరు నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో వీ గుడ్ లక్ అండ్ రిజిస్ట్రేషన్స్ త్వరగా చేయించుకోండి. రిజిస్ట్రేషన్ త్వరగా చేయించుకున్న వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్స్ పొందే అవకాశాలు ఉంటాయి. సో రేపు కలుద్దాం.